మీ బాడీ లాంగ్వేజ్ అది చూస్తే కొత్తలో నాకు సుత్తి వీరభద్రరావు గారు గుర్తొచ్చారు. అంటే ఒక్కొక్కరు చూస్తే సడన్ గా ఒక ఆర్టిస్ట్ మనకు కనెక్ట్ అవుతుంది, అది మనకు తెలియకుండా జరిగేది. అలాగే మిమ్మల్ని చూస్తుంటే ఇది నా ఒక్కటి మాట కాదు, ఒకరు ఇద్దరు ముగ్గురు అన్నారు సుత్తి వీరభద్రరావు గారు గుర్తు వస్తున్నారు అని. మీకు ఎప్పుడైనా అనిపించింది అలాగా? అన్నారు సార్ చాలామంది. అంతే ఇప్పుడు శ్రీకాంత్ అడ్డాల్ గారు కూడా ఒకసారి సార్ని కలవడానికి వెళ్ళినప్పుడు ఆయన అప్పుడు మహానటుడు మంచి నటుడు ఆయన సుత్తి వీరభద్రరావు గారిలా మీ వరవడి కనిపిస్తుందండి చాలా బాగా చేస్తున్నారు అనేసి అభినందించారు. చాలామంది ప్రేక్షక దేవులు కానీ చాలామంది రకరకాల అంటే సుత్తి వీరభద్రరావు గారు అన్న వాళ్ళు ఉన్నారు, బ్రహ్మానందం గారిలాగా అన్న వాళ్ళు ఉన్నారు, కోట శ్రీనివాసరావు గారిలాగా అన్న వాళ్ళు ఉన్నారు. అలా ఒక్కొక్క సందర్భంలో కొండవలస బట్టల సత్తి గారు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా తీసుకుంటున్నారు అన్నమాట. అంటే సుత్తి వీరభద్రరావు గారికి మీకు ఎక్కువ సిమిలారిటీస్ ఎందుకున్నాయంటే ఆయన కూడా ఎక్కువ ఫ్రస్ట్రేషన్ క్యారెక్టర్స్ చేసేవాడు. అవును, ఆయన ఏదైనా డైలాగ్ చెప్పినా మా ఇంట్లో కుటుంబ సభ్యులతో నోరు మూసుకో పదా బయటికి పెళ్లి చూపులకి ఏం మాట్లాడకు, అమ్మాయి ఎలా ఉంది ఏంటి అవన్నీ నీకు అనవసరం సొంత ఇలాగ ఆయన అదే ఫ్రస్ట్రేషన్తో మామూలు డైలాగ్ అలాగే చెప్పేవాడు కమాండింగ్ గా నాన్ స్టాప్ గా. సో మీరు కూడా ఏంటంటే ఏ స్కిట్ లో అయినా కానీ కమాండింగ్ గా ఫ్రస్ట్రేషన్ అందులో నేచురాలిటీ కనబడుతుంది, అక్కడ బాగా ఇద్దరికి మ్యాచ్ అయింది. అది అదొక అదృష్టం నిజంగా నేచురల్ గా ఉండడం అన్నది. నాకు ఎన్టీవీలో ఫ్రస్ట్రేషన్ ప్రసాద్ చేయటం వల్ల ఎక్కువ మంది సుత్తి వీరభద్రరావు గారు ఆయన ఆయన దాటిలాగా ఉందండి మీది కూడా అనేసి చాలామంది ప్రయాణాల్లో కలిసినప్పుడు అనేవారు చాలామంది మహానుభావుడు. ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, ఆర్టీవీ లైక్ షేర్ అండ్ కమెంట్, ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ తెలుగు, మన ఆర్టీవీ ఛానల్ ఆన్ యూట్యూబ్ అండ్ ఫర్ మెనీ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్రెస్ ద బెల్ ఐకన్.